नमस्ते बावनारोला नेनैते मस्तुन्ना इयाला पुट्टिनरोजु जरुपुकुंटुन्ना नटसिंहम नंदमरी बालकृष्ण सार की पुट्टिनरोजु शुभाकांक्षलु गिट्लांटि पुट्टिनरोजु मीरु एन्नो जरुपुकोवाली सारु दांतो पाटु 5 रोजुल्लो वानलु वच्चे अवकाशालु कूडा उन्नायंट ई ముచ్చట్లన్నీ తరువాత చెప్పుకుందాం గానీ ముందు మనం ముచ్చట్లు స్టార్ట్ చేసేద్దాం చాట్ పాట్ ముచ్చట్లు ముందు చూడండి ముఖ్యాంశాలు పర్మిషన్ ఇవ్వలేదంట అందుకనే అడ్డుకున్నారంట ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు తెలంగాణలో లేదు ఎలాంటి భద్రతలు గొర్రెల పంపిణీ అయితే చేస్తున్నారంట గిట్లుంటే మనం అవుతామంట గొర్రెలంట లోన్ల యాప్లతో వచ్చింది తిప్పలు జనాలకు తప్పట్లేదు ముప్పులు ఇక చెప్పుకునే మాట ఎందుల్లా ఏ సార్కైనా మేడంకైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక మాట చెప్పేది ఉందని చెప్తే మనం ఏం చేస్తాము ముందుగాల పర్మిషన్ అడుగుతాం పోరగాళ్ళైతే సార్ నాకు గట్ల పోవాలి గిట్ల పోవాలి అనుకుంటే ఇంకా వాష్రూమ్ దానికి దీనికి పోవాలంటే ముందేమంటారు సార్ బయటికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటారు ఒక్కొక్కసారి సార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అప్పుడు ఏం చేస్తారు ఇక అక్కడే అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు గదే పెద్దోళ్ళు అయితే కొంచెం పెద్ద సార్లు అయితే ఒక ఎమ్మెల్యే అయితే ఇక రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు చేస్తారు పిఏకి ఫోన్ చేసి సార్ ఇట్లా వచ్చే పని ఉందని చెప్పేసి అడుగుతారు కానీ పర్మిషన్ లేకపోతే ఏం చేస్తారు గెట్టైనా పోతున్నారా అని తెలుసుకొని ఇక ఒక గిట్లా ఆపుతారు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి కాన్వైని రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఏ నాయకులంట అడ్డుకుర్రంట టెట్ పరీక్షలంట ఎంటనే ఆయుధా వేయాలా గత 15 రోజుల నుండి విద్యాశాఖ మంత్రి ఇంద్రారెడ్డిని కలిసి టెట్ అభ్యర్థుల సమస్యలు వివరించడానికి ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బాల్మూరి అంట ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఆమె అవకాశం ఇవ్వలేదంట ఇక వాళ్ళెందుకు కూకుంటారు ఆమె బయటకు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినట్టుర్రల్లా మంత్రి మీర్పేట్ కార్యక్రమంలోకి వచ్చారికి అప్పుడు ఆమెను కలిసి వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేసిరంట అప్పుడు కూడా మన మేడం వింటదా ఇనదు కదా దాంతో రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్యూఏ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో కార్యవర్గాలందరూ కలిసి కాన్వైన్ అయితే అడ్డుకుంటున్నారుల్లా ఇక మొన్నటి నుండి చెప్తున్న ముచ్చటే ఉల్లా తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రం అస్సలు అర్థం అవ్వట్లేదు ఇక ఒకటి నుండి ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఒక్క అమ్మాయిని వదిలిపెడితే ఇంకో అమ్మాయి మీద అత్యాచారాలు మాత్రం ఆగట్లేదు ఇగో తెలంగాణలో మరో అత్యాచారం జరిగింది అది ఎక్కడో అంటే ఇగో ఇక్కడ ఇక తెలంగాణలనైతే రోజ్ కోటి నిమిషాన్ కోటి హైదరాబాద్లనైతే అడుగు పెడదామంటే కూడా బయట వాళ్ళు అయితే భయపడి సస్తురుల్లా హైదరాబాద్లో ఏం జరుగుతుందా అని నిమిషానికి ఇంక అందరు కండ్లు అప్పగించుకొని చూస్తున్నట్టే ఉందల్లా ఈ వ్యవహారం చూడబోతుంటే మహిళలపై అత్యాచారాలు చిన్న పిల్ల కాంచి మొదలు పెడితే ముసలవ్వకాడు కుదులుతలేరన్నట్టే ఉంది మరి ఇంత ఉంటే కూడా సీ టీమ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సీసీ కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ ఎట్ట జరుగుతున్నాయా అని చెప్పి ఈటల రాజేందర్ సారు ఒక దుమ్ము దులిపిండు ప్రభుత్వాన్ని అయితే ఇవాళేం జరిగిందనుకుంటారా రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనంట ఎన్టీఆర్ నగర్లో దారుణమే చోటు చేసుకుందంట వనస్థలిపురం ప్రభుత్వ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన పిల్లని పోయి ఈటల రాజేందర్ అయితే పరామర్శించి వచ్చిండు ఆ పిల్ల ఎన్నేండ్లో ఏందో ఏమైందో కథ అది కూడా ఒకసారి చూడురల్లా నేను ఒకటే డిమాండ్ చేస్తాను ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఈ లైంగిక వేధింపులు కావచ్చు ఈ దుర్మార్గమైన చర్యలు కావచ్చు మైనర్లు అందులో అధికార పార్టీకి అండగా ఉండేటువంటి వాళ్ళు అందులో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిలింది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సిబిఐ చేత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించాలని ఈ ప్రజల్ని కాపాడాలని ఈ ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగిపోవాలని చెప్పుకుంటారు ఇవాళ చూసినాం గవర్నర్ గారు స్వయంగా మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలు ఆగడాలు దుర్మార్గాల మీద
ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం నిష్క్రియపరత్వంలో ఉంది కాబట్టి ఇవాల వాళ్ళకి విశ్వాసం కలిగించలేకపోతుంది కాబట్టి ప్రథమ పౌరురాలిగా నా బాధ్యత అని చెప్పి నిన్న వారు ఓపెన్ చేస్తే ఇలా అలవ్ చేస్తే కొన్ని వందల మంది వచ్చిన తీరే దాన్ని నిలచడం కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలకి ప్రజల మానాలకి ప్రజల ఆస్తులకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైండు. ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, కనీసం ఏం జరుగుతుందో తెలుసుకొని ముఖ్యమంత్రి, ఇలా ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ఇంట్లో పడుకునే ముఖ్యమంత్రి ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. ఇవన్నిటి మీద పూర్తిగా సీబీఐ విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇక మన తెలంగాణలో ఉన్న పథకాల్లో ఇంకో పథకం ఏంది, గొర్రెల పంపిణీ. ఇక గొర్రెలు అందరికీ ఇస్తూనే ఉంటారు, ఏంటంటే గొర్రెలు మేపుకునే వాళ్ళకు గొర్రెలు ఇస్తున్నది మనకు ఎప్పుడో తెలిసిన ఎరకేదే. కానీ ఇగో మళ్ళీ మన సారు మళ్ళీ గొర్రెలు ఇచ్చిండు, దాంతోపాటు గొర్రెలకు కొంచెం మంది ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా ఆరుచుకున్నాడు. మరి ఏ సార్ అనుకుంటున్నారా, ఇగో ఈ సారు. ఇక ఈ ముచ్చట చూస్తాను ఇలా మన హరీష్రావు సార్ రోజుకొక ఊరు తిరిగి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూనే ఉన్నాడు. ఇక నిన్న ఏం చేసిండట అంటే సిద్దిపేట అర్బన్ జిల్లాలనట మిట్టపల్లి క్లస్టర్ రైతు వేడుకలో పాల్గొని గొర్రెల అభివృద్ధి పథకం లబ్ధిదారులకు గొర్రెలను అందజేసిండట మన హరీష్రావు సార్. అయితే అందజేసిన తర్వాత అందజేసుడే కాకుండా వాళ్ళకి నట్ర మందు కూడా వేసిండట. వేసుడే కాకుండా గొర్రెలను అత్యధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని జిల్లా ప్రజలకు అందరికి విజ్ఞప్తి చేసిండట మన హరీష్రావు సారు. తెలంగాణ ప్రభుత్వము ప్రధానంగా పశుపాలక పథకం తెలంగాణను పల్లె నుంచి పట్టణాలకు వెళ్ళకూడదు కాదు, కూలి కోసం పొట్ట చేతులు పట్టుకుని ఏమొస్తుంది అన్న వాళ్ళకు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఒక గొల్లకు ఒక విద్యార్థి వేరైతే రాయచూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ మరి 30 ఏళ్లలో ఈ పాలకులు మెదడలేదా? నారా పాడుగానుల్లా. ఇగో హైదరాబాద్లో లేకపోతే ఏడైనా చదువుకుంటున్న పోరగాళ్లకు అమ్మా నాన్న నుండి డబ్బులు రాకపోతే ఏం చేస్తాం, లోన్లలో తీసుకుంటాం. అది బ్యాంకులో కాకపోతే కొత్తగా సిస్టంలో యాప్లో తీసుకుంటాం. తీసుకున్న దినం కడుతూనే ఉంటారు. ఇక చదువుకునే పోరగాళ్లకు ఆ పని ఈ పనితో డబ్బులు కొంచెం సరిపోగా లేట్ అవుతూ ఉంటుంది. కానీ యాప్లో లాగుతారా, ఇగో ఇట్లా బనిమికి ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నారు. ఇక ఈ ముచ్చటని ఇంటనుల్లా మనకు ఒకటే బాధలు వచ్చి పడ్డాయి అన్నట్టు బాధలకు తట్టుకోలేక మనం లోన్లు ఈ లోన్ యాప్లను ఒకటి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకటే బరిదగిస్తుళ్ళు. మనకు అత్యవసరాలకి లోన్ తీసుకుంటే దాని మీద వడ్డీ వేసి ఇప్పుడు అది కడతారా లేదా అని చెప్పేసి బజార్కి ఈడుస్తున్నారట లోన్ యాప్ బాధితులని. ఆ బాధితులు అందరూ బయటకు వచ్చి మా పరువు పోయింది మమ్మల్ని వేధిస్తారు అని చెప్పేసి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారట. ఇక గిసొంటి ముచ్చటే ఒకటి జరిగింది మొన్న హైదరాబాద్లో. ఏం జరిగిందట అంటే పోలీస్ స్టేషన్ పరిధిలో నగర్లట ఒక 23 ఏళ్ల మహమ్మద్ కాజా అనే ఒక పిల్లాడట ఆత్మహత్య పాల్పడ్డాడట. తీరా ఎందుకు పాల్పడ్డా అని పోలీసులు విచారిస్తే లోన్ యాప్లో లోన్ తీసుకున్నాడట, వాడు ఒకటే వేధించడనట. పాపం పోలీసు వాళ్ళకి ఇప్పటికైనా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుందాం ఉందా. ఇట్లా ఇట్లా ఒకసారి ఒక మాట మాట్లాడమానమ్మ, ఇక చెప్పుకునే మాట అంటే మన హైదరాబాద్లో తాగుడు తిరుగుడు గంజాయి. ఇది మాత్రము హైదరాబాద్లో తెలంగాణలో హైదరాబాద్లో గంజాయి అన్న పదమే లేదని చెప్పేసి చెప్తా ఉంటారు మన కేసీఆర్ సారు. మరి ఇగో ఈడ ఇంత పట్టుకున్నారు. ఇక హైదరాబాద్లో గంజాయి విషయం చెప్పుకోవాలంటే ఓరమ్మో చెప్పాలంటే రాగమే ఉంది. ఇంకా హైదరాబాద్లో గంజాయి లేదు అది లేదని చెప్పేసి మన పెద్ద సార్లు చెప్తానే ఉంటారు. అయితే ఈరోజు గంజాయి వార్త ఏంటంటే ఉప్పల్లో గంజాయి వాళ్ళని పట్టుకున్నారంట. 4 పోరగాళ్ళు ఏదో అనుమానంగా కనబడుతుంటే ఏంది లక్కత అని చెప్పేసి చూడడానికి పోతే పోలీసుల దగ్గర 6 సంచులలో దాదాపు 2.5 కేజీల గంజాయి ప్యాకెట్లు దొరికినాయంట. దాదాపు 50 ప్యాకెట్ల గంజాయి ఇది మహారాష్ట్రం నుండి వస్తుందంట. ఏంది ఇది తీరా అని చెప్పేసి చెక్ చేస్తే గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయంట. పోలీసులు అప్పుడే పట్టుకొని ఈ 4 పోలీస్ స్టేషన్లకు హవాలా చేశారు. అయితే సార్లు తొందరగా దీని మీద నగా పెట్టేసి పిల్లల జీవితాన్ని ఖరాబ్ చేయకుండా జాగ్రత్త పడండి సారు, పిల్లలకు కూడా కొంచెం అవమానం వచ్చేలా చేయండి. ఈరోజు
सुमार पद गंटल प्राथमिक क्रेडिबल इनफर्मेशन पैन एसहेचओ उपल चंद्रशेखर मरी वार सिबंदी कल केबल क्रॉस रोड मल्लापूर चेक वार की बेलिनो बेलिनो कार ओरिसा रजिस्ट्रेशन उ वेहिकल तो दांट्लो नलुगुर व्यक्तुलु मरियु 125 केजील गांजाई ड्राई गांजाई मरियु नगद 92,000 नगद क्याश 4 मोबाइल फोन सीज चेयडं जरिगिंदि। ఈ నలుగురు వ్యక్తుల్లో శిబా శంకర్ బేరా అనే అతను ఒరిస్సా స్టేట్ నుంచి, మధుకర్ వసంత చౌహాన్ మహారాష్ట్ర నుంచి, రోహిత్ కామ్లే మహారాష్ట్ర నుంచి, అనిల్ కామ్లే మహారాష్ట్ర, ఈ ముగ్గురు మహారాష్ట్రియన్, ఒక ఒరిస్సా అతను. ఒరిస్సా నుంచి వీళ్ళు మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా క్రమంలో వీళ్ళ మధ్యలో ఈ శిబా శంకర్ బేరా ఒరిస్సా నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. వీళ్ళు ఈ ముగ్గురు ఇక్కడ తీసుకొని మళ్ళా మహారాష్ట్రకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా మేము పట్టుకున్నాము. ఈ సుమారు ఈ మొత్తము సరుకు యొక్క సుమారు వాల్యూ 12 లక్షలు, కార్తో సహా 25 లక్షల వాల్యూ కాంట్రాబ్యాండ్ సీజ్ చేయడం జరిగింది. ఇక మన తెలంగాణ పోరగాళ్ళు అయితే మస్తు రేంజ్లో ఉంటారు. పోరగాళ్ళే కాదు, అమ్మాయిలు కూడా మేము తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఇగో మరొక బంగారు బిళ్ళ తీసుకొచ్చింది ఈ అమ్మాయి. ఇక మన తెలంగాణ అమ్మాయిలు అయితే అసలు తగ్గట్లేదులా, తగ్గేదే లే అంటున్నారు మన ఆడపిల్లలు అయితే. ఇగో ఖేలో ఇండియా అనే గేమ్ షో నడుస్తుందంట. ఈ గేమ్లలో 800 రన్నింగ్ రేస్ నడుస్తుందంట. ఈ రన్నింగ్ రేస్లో అయితే 9 నిమిషాల్లోనే 24:38 సెకండ్లలో ముందు అంచెలో ఉన్నారంట మన అమ్మాయిలే. దీంతోపాటు ఈ అకాడమీలతో మంచి అదుపాయాలు, అమ్మాయిలకు మంచి చదువులు వస్తాయని చెప్పేసి అక్కడ ఉన్న సార్లు చెప్పుకొచ్చిరంట. ఇట్లాగే మన అమ్మాయిలకు ప్రోత్సహిస్తే మన తెలంగాణకు ఎన్నో బహుమతులు, ఎన్నో వజ్రాలు వస్తాయని చెప్పేసి చెప్పుకొచ్చిరంట. అయితే మన అమ్మాయిలు దేనికి తగ్గరని చెప్పేసి మరోసారి నిరూపించిరమ్మా. దాంతోపాటు ఆడపిల్ల పుడితే అది ఇది అన్న వాళ్లకు ఇగో ఇది ఆడపిల్ల స్థాయి అని చెప్పేసి చూపిస్తున్నారు మన ఆడపిల్లలు. Lovely on your fight! ఇక చట్పట్ ముచ్చట్లు చూడాలంటే యూట్యూబ్లో ఏడుంది ఏందని వెతకాల్సిన అవసరం లేదు. వెంటనే చూడాలంటే మీరు 95 న్యూస్ యాప్ ఎక్కించుకోండి. ఇక చట్పట్ ముచ్చట్లతో పాటు ఇంకొన్ని ముచ్చట్లు కూడా ఉన్నాయి. డైలీ వచ్చే న్యూస్, స్పీడ్ న్యూస్తో పాటు బులెటిన్లు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ చూడాలంటే 95 న్యూస్ యాప్ ఎక్కించుకోవాలా. మరి తొందరగా ఎక్కించుకోండి. ఇక గివి ఈరోజు ముచ్చట్లు. ఇక రేపు మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. సెలవు.